ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇంటి దగ్గరే చక్కగా తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటూ ఇంట్లో ఉంటూ, అంటే స్టే హోమ్ స్టే సేఫ్, ఇంట్లోనే ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు కాబట్టి. అందరూ కూడా చక్కగా తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటూ, మేము ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలన్నీ కూడా శ్రద్ధగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో మరి పాఠశాలకు రావడానికి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మన యొక్క విద్యాభ్యాసాన్ని చేస్తున్నాం. సరేనండి, ఇప్పుడు మనం మొట్టమొదటిగా 6వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యభాగమైనటువంటి అమ్మ ఒడి అనే పాఠ్యభాగం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు పిల్లలు మీరు ప్రాథమిక పాఠశాలలో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నేర్చుకున్నారండి. ఇప్పుడు మీరు అందరూ కూడా 6th క్లాస్కి వచ్చేసారు, అంటే హై స్కూల్కి వచ్చేసారు కదండి. సరే, ఈ హై స్కూల్లో ఏం చేయాలంటే ఈ ఇప్పుడు వరకు నేర్చుకున్న దానికన్నా ఇంకా ఆస్త ఎక్కువగా మెరుగైన విద్యాభ్యాసాన్ని మనం చేయాల్సి వస్తుంది. అవునా కదండి? అంతే కదా, చిన్నప్పుడు మనం ఇంతే అన్నం తింటాం, పెద్ద అయ్యాక కొంచెం ఎక్కువ తింటాం. అవునా కదా? అంటే చిన్నప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటాం, తర్వాత పెద్ద అయ్యే కొద్దీ ఇంకా చక్కనైన విద్యాభ్యాసాన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా. ఇంకా చాలా మోడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ నేర్చుకుందామండి జాగ్రత్తగా. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని, టీచర్స్ చెప్పే ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ చక్కనైన విద్యను అభ్యసిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనమ్మా? సరే పిల్లలు వినండి, మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నామండి, అమ్మ ఒడి అనే పాఠ్యభాగాన్ని చూద్దాం. అమ్మ ఒడి మనకి ముందుగానే మనకి అమ్మ అనగానే చాలా చక్కనైనటువంటి అభిప్రాయం ఉంటుంది. అవునా కదా? ఎంతటి ప్రేమగా చూసుకుంటుంది అమ్మ అంటే, చక్కగా మనకి అన్ని విషయాలు నేర్పిస్తుంది. అవునా కదా? సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ ఒడిలో పడుకుంటే మాత్రం చక్కగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, చక్కగా నిద్రపడుతుంది. అవునా? సరే, అలాంటి ఒక పాఠ్యభాగాన్ని ఇక్కడ మనం చూద్దాం. సరేనండి, అయితే చూడండమ్మా, అమ్మ ఒడి అనే పాఠ్యభాగాన్ని ఎవరు రాశారు అంటే బాడిగ వెంకట నరసింహారావు గారు రచించారు. ఎవరు ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు అంటే, ఈ అమ్మ ఒడి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఎవరండి? కవి. అదేంటి టీచర్ గారు, మనకు ఆ కవి గురించి కూడా తెలియాలా అంటే, అవునండి తెలియాలి. ఎందుకంటే 5th క్లాస్ వరకు మీరు ఆ పాఠ్యభాగాన్ని ఎవరు రాశారు అనే విషయాన్ని మాత్రమే తెలుసుకున్నాం. కానీ 6th క్లాస్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, 6th నుంచి ఇంకా అన్ని క్లాసులు అప్పటికి వెళ్ళే కొద్దీ కూడా ఆ యొక్క కవి యొక్క పరిచయాన్ని తెలియచేసుకోవాలి. అంటే అతని యొక్క ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు, ఎక్కడ పుట్టారు, అతని యొక్క రచనలు ఏమైనా ఉంటే రచనలు, అతనికి ఉన్న బిరుదులు ఏమైనా ఉంటే ఆ బిరుదులు అన్నీ తెలుసుకోవాలి, అవి కూడా నేర్చుకోవాలండి. సరేనా పిల్లలు, నేర్చుకుంటారు కదా చక్కగా? సరే చూద్దామండి, ముందుగా బాడిగ వెంకట నరసింహారావు గారి గురించి చూద్దాం. ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు ఎప్పుడు పుట్టారంటే, ఈయన యొక్క జననం అంటే పుట్టుకే కదండి, ఈయన యొక్క జననం ఎప్పుడంటే 15/8/1913లో. 15/8/1913లో. అయితే ఈయన ఎప్పుడు మరణించారు అంటే 6/1/1994లో మరణించడము జరిగింది. ఎప్పుడు పుట్టారండి పిల్లలు చూడండి, 15/8/1913లో పుట్టారు. ఎప్పుడు మరణించారండి? 6/1/1994లో మరణించారు. మరి ఎక్కడ పుట్టారు? మనం అనుకున్నాం కదా ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేది కూడా తెలుసుకుంటామని. మరి ఎక్కడ పుట్టారు అంటే, కృష్ణా జిల్లా కౌతారంలో జన్మించారు. కృష్ణా జిల్లా కౌతారం అనే గ్రామంలో జన్మించారట. ఎప్పుడు పుట్టారు? 15/8/1913లో కృష్ణా జిల్లాలో ఉన్న కౌతారం అనే గ్రామంలో జన్మించారు. ఓకేనా? సరే, అయితే ఇతని యొక్క రచనలు ఏమున్నాయో చూద్దామండి. రచనలు అంటే అమ్మఒడి అనే పాఠ్యభాగమే కాదు, ఇంకా చాలా రచనలు చేశారట, చాలా రాశారట ఈయన. అవంటే ఏంటో చూద్దాం. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, పాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు రాశారట. ఒకటి కాదు, రెండు కాదండి, మొత్తం 17 పుస్తకాలు రాశారట. ఈ 17 పుస్తకాలలో మనకి చాలా ప్రసిద్ధమైన కొన్ని రచనలు ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఏమి అంటే ఒకసారి మళ్ళీ చూద్దామా. బాలరసాలు, పాలబడి పాటలు,
ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి అంటే 17 పుస్తకాలు రాశారు. అయితే ఈ 17 పుస్తకాల్లో కొన్ని ఇక్కడ మనకి ఇవ్వడము జరిగింది. ఒకసారి చూసారండి, దీంట్లో మనకి అన్ని కూడా పిల్లలకు సంబంధించినటువంటి పేర్లు, అంటే బాలలకు సంబంధించినవి ఉన్నాయి చూడండి. బాలరసాలు, పాలబడి పాటలు, ఆ బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి. అందుకనే ఈయన ఏమని పిలుస్తారంటే, ఈయన ఈయన్ని ఏమని పిలుస్తారు అంటే బాలబంధు అని పిలుస్తారటండి. బాలబంధు, బాలబంధు అంటే బాలలకు బంధువు వంటి వాడు అని అర్థం. బాలబంధు నరసింహారావు గారిగా ఈయన్ని పిలుస్తారట. ఈయన ఈ విధంగా ప్రసిద్ధులన్నమాట. బాలబంధు నరసింహారావు గారు ఈయన ప్రసిద్ధులయ్యారు. అయితే ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య ధ్యేయం ఏంటి అంటే, ఇతనికి ఒక లక్ష్యం, ఈయన యొక్క ధ్యేయం ఏంటి అంటే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే ఈ లక్ష్యం. ఈయన యొక్క, నరసింహారావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మనకు ఒక లక్ష్యం ఉంటుందండి, మనం డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో ఒక లక్ష్యం పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈయనకున్న లక్ష్యం ఏంటంటే బాల సాహిత్యాన్ని అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశమే ఈయన యొక్క ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే ఈయన బాలబంధువుగా ప్రసిద్ధులయ్యారని చెప్పుకున్నాం కదండి. అయితే ఈయనకున్న ఇంకొక క్వాలిటీ ఏంటో కూడా చూద్దాం. ఈయన యొక్క స్నేహితుడు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనేటటువంటి వ్యక్తి ఉన్నారటండి. ఆ వ్యక్తి ఒక నాటకాన్ని రాశారు. ఆ నాటకం పేరు ఏంటంటే, ఎవరు రాశారండి, ఈయన స్నేహితుడు రాశాడు. అంటే అది ఆ నాటకం పేరు అనార్కలి. ఆ నాటకం పేరు ఏంటండి, అనార్కలి. ఈ నాటకంలో, ఈ వింజమూరి నరసింహారావు గారు రచించినటువంటి ఈ నాటకంలో మన రచయిత అయినటువంటి బాడిగన్న వెంకట నరసింహారావు గారు ఆ అనార్కలి పాత్రనే పోషించారట. అర్థమవుతుందండి, అనార్కలి అనే నాటకాన్ని వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాశారండి. దానిలో అనార్కలి అనే పాత్రని ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు పోషించారట. అంటే ఆ వేషాన్ని వేశారట. అందుకని ఈయన్ని, ఈ బాడిగ వెంకట నరసింహారావు గారిని అనార్కలి బీవి నరసింహారావు, బీవి అంటే బాడిగ వెంకట అని అర్థం, అనార్కలి బీవి నరసింహారావు అని కూడా పిలుస్తారట. ఈయనకి ఉన్న బిరుదులు చూసారండి, బాలబంధు అని పిలుస్తారు, ఇంకా అనార్కలి బీవి నరసింహారావు గారు అని కూడా పిలుస్తారట. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని ఎందులో నుంచి తీసుకున్నారు, ఇతను చాలా రచనలు చేశారు కదండి, అందులో నుంచి ఎందులో నుంచి తీసుకోబడింది, ఎందులో నుంచి గ్రహించబడింది అంటే, ఈ బీవి నరసింహారావు గారు రచించినటువంటి సంపూర్ణ రచనలు అనే దానిలో 2వ సంకలనంలో నుంచి తీసుకోవడం జరిగిందట. బీవి నరసింహారావు గారు రచించిన సంపూర్ణ రచనలు 2వ సంకలనంలో నుంచి ఈ అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని తీసుకోవడము జరిగింది. అర్థమైందా పిల్లలు మీ అందరికీ? ఓకేనా? ఇదంతా కూడా కవి పరిచయం. అంటే కవి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఏంటి అసలు కవి గురించి తెలుసుకున్నామంటే, అమ్మఒడి పాఠ్యభాగాన్ని ఎవరు రాశారు? బాడిగ వెంకట నరసింహారావు గారు అన్నారు కదా. ఎప్పుడు జన్మించారు? 15/8 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆగస్ట్ 15 అండి. కాకపోతే ఈయన జన్మించేసరికి ఇంకా స్వతంత్రం రాలేదండి, ఎందుకంటే 1913లోనే జన్మించారు ఈయన. ఈయన ఎప్పుడు మరణించారు? 6/1/1994లో మరణించారు. మరి ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. ఈయన రచనలు చూశారు కదండి, బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు రచనలు చేశారట. ఈయనకున్న బిరుదు ఏంటి? ఈయన ఎలా ప్రసిద్ధులు అంటే బాలబంధువుగా ప్రసిద్ధులు. అదేవిధంగా ఈయన స్నేహితుడు రచించినటువంటి అనార్కలి నాటకంలో ఈయన అనార్కలి పాత్రను పోషించడం వల్ల ఈయనకు ఇంకో బిరుదు కూడా వచ్చింది. ఏంటండి అది? అనార్కలి బీవి నరసింహారావు. అవునా? సరే, ఇంకా ఈ పాఠ్యభాగాన్ని, ఈ అమ్మఒడి పాఠ్యభాగాన్ని ఎందులో నుంచి తీసుకున్నారు అంటే, బీవి నరసింహారావు గారు రచించిన సంపూర్ణ రచనల్లోని 2వ సంకలనంలో నుంచి తీసుకోవడము జరిగింది. సరే స్టూడెంట్స్, చూడండమ్మా, దీంట్లో మనం ఇప్పటి వరకు కవి పరిచయం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ పాఠ్యభాగంలో వినడం, ఆలోచించి మాట్లాడటం, మన 5th క్లాస్లో కూడా ఇది ఉంది. ఏంటంటే
ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అదంతా మీకు తెలుసు కదా. సరే అయితే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి అందరూ, ఎందుకంటే ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పుస్తకాలు ఓపెన్ చేసి ఆ పాఠ్య పుస్తకాలు ఓపెన్ చేసి చూడండి అమ్మా. ఎందుకనంటే ఖచ్చితంగా తెలుగు పాఠ్యభాగం నేర్చుకునేటప్పుడు అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి కదా. సరే అందరూ బుక్స్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ ఓపెన్ చేసి చక్కగా చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి. వినడం, ఆలోచించి మాట్లాడడం. చూడండి ఇక్కడ పటంలో, చిత్రపటంలో ఎంతమంది కనిపిస్తున్నారో చూడండి. అందరూ ప్రశాంతంగా చెక్ చేయండి ఒకసారి. సరేనా, చూడండి. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే చిత్రంలో ఎవరెవరున్నారు. చిత్రంలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు చూడండి. తల్లి కనిపిస్తుంది, పిల్లలు కనిపిస్తున్నారు, ఒక కుక్క కనిపిస్తుంది, బ్యాగ్, బుక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవునా కదండి. దీనికి ఆన్సర్ ఏంటండి, చిత్రంలో ఎవరెవరు కనిపిస్తున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, తల్లి, పిల్లలందరూ, ఇంకా కుక్క, ఇంకా పుస్తకాలు, బ్యాగ్ ఇవన్నీ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది మనకి. సెకండ్ చూద్దాం. అమ్మ పిల్లలకు ఏమి చెబుతుంది. ఇక్కడ చూడండి, అమ్మ పిల్లలకి ఏం నేర్పిస్తుంది, చదువు చెబుతోంది. అవునా కదా. ఎందుకనంటే మొట్టమొదటి ఆది గురువు ఎవరంటే తల్లే. ఎందుకనంటే మన స్కూల్కి రాకముందే మనం తల్లి దగ్గరే చాలా విషయాలు నేర్చుకుంటాం. అవునా. సరే ఇప్పుడు చదువు నేర్పిస్తుంది. ఇంకా అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది, థర్డ్ క్వశ్చన్ అండి. అవునా, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది, అమ్మ మన కోసం ఏమేమి చేస్తుందండి. చక్కగా అన్నం వండి పెడుతుంది, కూరలు వండి పెడుతుంది, మనకి నచ్చినవన్నీ చేస్తుంది, మనకి చదువు చెప్తుంది, చక్కగా నిద్రపుచ్చుతుంది, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అవునా కదండి. ఒకటేంటి, చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. అవునా, అమ్మ గురించి చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు మనకి. సరే అయితే పిల్లల కోసం ఏమేమి చేస్తుంది అంటే ఇవన్నీ చేస్తుంది అమ్మ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. సరేనండి. ఇది వినడం, ఆలోచించి మాట్లాడడంలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఈజీగా రాసేయగలుగుతాం. అవునా. సరే అయితే ఈ పాఠ్యభాగం, ఈ అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని కవి ఎవరండి, వాడిగ వెంకటనరసింహారావు గారు అని చెప్పుకున్నాం కదా ఇందాక కవి పరిచయంలో. సరే ఆ కవి ఈ పాఠ్యభాగం మనకి చెప్పడం గల ఉద్దేశం ఏమిటి, మన పిల్లలందరూ మీ పిల్లలందరూ ఏం నేర్చుకోవాలనే ఉద్దేశం అంటే అమ్మ ప్రేమను, అమ్మ యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది, అమ్మ యొక్క అభిమానం ఎంత గొప్పగా ఉంటుంది. సరే అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. సరేనండి, అర్థమైందా. సరే అయితే ముందుగా ఈ పాఠ్యభాగం ఏంటంటే ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయ ప్రక్రియకు సంబంధించింది. గేయం అంటే అర్థం ఏంటంటే పాడుకోవడానికి లయబద్ధంగా ఉండేటటువంటి, మాత్రా ఛందస్సులో ఉండేటటువంటిదే గేయం. అంటే మనం చక్కగా పాడుకుని ఆస్వాదిస్తూ ఆ అనుభూతిని అనుభవించడమే ఈ గేయంలో చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి. పాటలు పాడుకుంటుంది కదా, గేయాలు కూడా అలాగే పాడుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మీరు అందరూ కూడా నేర్చుకుందరు కానీ అందరూ కూడా పాడుతురు కానీ. సరేనా, పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ కూడా గేయం ఓపెన్ చేయండి అమ్మా, చేసి నేను పాడుతూ ఉంటాను, మీరు కూడా నేర్చుకోండి, తర్వాత మీరు కూడా పాడుతురు కానీ. సరేనా. సరే చూద్దాం, వదిలి పెడదాం మరి అందరూ. అమ్మఒడి పాఠ్యభాగంలో గేయం. అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకు ఒక గుడి, అమ్మఒడి చదువుల బడి మాయమ్మఒడి నాకు ఒక గుడి, అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి, అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీరుల భూషణం, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీరుల భూషణం, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము,
దానమ్ములు దానమ్మునకు ఆకరములు అమ్మ చెల్లని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు ఫలమ్ములు అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు ఫలమ్ములు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము చూసారా గేయాన్ని చక్కగా అందరూ కూడా ఈ విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రాగయుక్తంగా పాడినటువంటి గేయము చక్కనైన ఆనందాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది సరేనండి సరే ఇప్పుడు ఈ గేయంలో ఉన్నటువంటి భావం ఏమిటి దానిలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు ఏమిటో ఈరోజు ఇప్పుడు మనము చూద్దాం సరేనండి చూడండి మళ్ళీ చదువుతున్నాను ఒకసారి అమ్మఒడి చదువులవడివా అమ్మఒడి నాకొక గుడి అమ్మఒడి చదువులబడి మాయమ్మఒడి నాకొక గుడి అవును అమ్మఒడి చదువులబడి మొట్టమొదటి మనం ఇంతటి చెప్పుకున్నామండి మనం స్కూల్కి రాకముందు నుంచే అమ్మ చిన్ని చిన్ని పదాలన్నీ మనకు నేర్పిస్తూ ఉంటుంది మొదటి గురువు ఎవరండి అమ్మ అవునా కదా ఇది మంచి ఇది చెడు అని నేర్పిస్తూ మొట్టమొదటిగా చిన్ని చిన్ని పదాలను నేర్పించేది అమ్మ అవునా కదండి అందుకనే అమ్మ ఒడి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ తాతాను అత్తాను అని చెప్తూ ఉంటుంది కదండి అమ్మ ఒడి చదువులకు బడి నిలయం అక్కడే ఉంటుంది స్టార్టింగ్ మాయమ్మ ఒడి నాకొక గుడి నిజంగానే అమ్మ మనం ముందుగా దేవుణ్ణి చూడం పుట్టిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చూసేదే అమ్మనే కాబట్టి మనం మన సాంప్రదాయంలో భారతీయ సాంప్రదాయంలోనే ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం చూసారండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అంటాం అవునండి మొట్టమొదటిగా తల్లినే పూజించమని మన భారతీయ సాంప్రదాయము తెలియజేస్తుంది అవునా కదండి అందుకనే నా మొట్టమొదటి దైవం ఎవరంటే మా అమ్మ అదే చెప్తున్నాడండి అమ్మ బడి అమ్మ ఒడి చదువుల బడి మా అమ్మ ఒడి నాకు ఒక గుడి వంటిది ఎందుకంటే అక్కడే దేవత కనిపిస్తున్నప్పుడు మనకు అదే దేవాలయం కదండి అది గుడి అంటే దేవాలయం అవునా అమ్మ ఒడే నాకు ఒక దేవాలయం అని చెప్తున్నాను ఇంకా అమ్మ ఒడి అమ్మ చూపును వరవడి దైవము కంటెను త్వరపడి అమ్మ చూపును వరవడి వరవడి అంటే ఇక్కడ చూడండి అత్తాలు రాశాను ఇక్కడ చూడండి అమ్మ వరవడి అంటే మంచి దారి అమ్మ చూపును వరవడి అంటే అమ్మ చూపిస్తుంది ఏం చూపిస్తుంది మంచి దారిని చూపిస్తుంది అమ్మ ఎప్పుడైనా ముళ్ళ దారిని వెళ్ళమని చెప్తున్నా లేదమ్మా అలాంటి దారిలో వెళ్ళకూడదు మంచి మార్గంలో వెళ్ళాలి మంచి చేస్తూ వెళ్ళాలి అని చెప్తుంది తప్ప ఎప్పుడూ కూడా చెడు చేయమని ఎవరిని ఎవరికీ చెప్పదు అవునా కదండి అది అమ్మ చూపును వరవడి మంచి దారి చూపిస్తుంది దైవమ్ము కంటేను త్వరపడి అది మంచా చెడు అనేది ఆ దైవమ్ము కంటే ముందుగానే మనకి చూపిస్తూ ఉంటుంది అమ్మ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది చక్కని మార్గంలో నడు నాయన చక్కని విద్యాబుద్ధులు నేర్చుకో అని చెప్తుంది అవునా కదండి ఇంకా అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ చెప్పేటటువంటి శుద్ధులు శుద్ధులు అంటే మంచి మాటలు కూడా చక్కని మంచి మాటలే చెప్తుంది మంచి దారినే చూపిస్తుంది అమ్మ చెప్పేటటువంటి ఆ మంచి మాటలు అనిసమ్ము అంటే ఎల్లప్పుడూ అనిసమ్ము అంటే ఎల్లప్పుడు అమ్మ చెప్పేటటువంటి మంచి మాటలు ఎల్లప్పుడూ ఒప్పిన బుద్ధులు తెలివితేటలకు ఉపయోగపడే విధముగానే ఉంటాయి మనం ఎంత బ్రైట్ ఫ్యూచర్కి అంటే చక్కని తెలివితేటలు కలిగి ఉండే విధంగా ఉండడానికే అమ్మ చెప్పేటటువంటి మంచి మాటలన్నీ ఎల్లప్పుడూ అనిసమ్ము అంటే ఎల్లప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాయి అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ పెదవుల హాసము అమ్మ చక్కగా నవ్వుతూ ఉంటుంది ఎంత బాధైనా గుండెల్లో ఉండనివ్వండి తల్లి నువ్వు వెళ్ళి పిలవగానే ఏం చేస్తుందండి చక్కగా నవ్వుతూ అమ్మ చెప్పు ఏం కావాలమ్మా
అని అడుగుతుంది. అవునా? అమ్మ పెదవుల హాసము, హాసము అంటే నవ్వు నిత్యము మాకు వికాసము, మాకు తెలివిని కలిగించే విధంగానే ఉంటుంది. అమ్మ చక్కగా నవ్వుతూ ఉంటుంది, మాకు అన్ని మంచి మాటలు చెప్పిస్తుంది, అన్ని మంచి దారి చూపిస్తుంది. ఆవిడ యొక్క పెదవుల నుంచి వచ్చేటటువంటి నవ్వు మాకెప్పుడు మంచి తెలివిని వికాసాన్ని ఇచ్చే విధముగానే ఉంటుంది అంటున్నాడు. నిజంగా అమ్మ అమ్మ యొక్క గొప్పతనమే కదండి ఇదంతా, అమ్మ ప్రేమే కదండి అది. నెక్స్ట్, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీరుల భూషణం. అమ్మ మంజుల భాషణం, మంజుల భాషణం అంటే ఇక్కడ చూడండి, భాషణం అంటే మాట, చక్కగా మాట్లాడుతుంది. ఎప్పుడైనా దుర్భాషలు మాట్లాడుతుందండి, తిడుతుందా అంటే బాగా కోపం వస్తే నువ్వు చెయ్యకూడని పనులు చేస్తే తిడుతుంది తప్ప లేదా తిట్టదు కదండి. కాబట్టి ఎప్పుడు ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మ మంజుల భాషణం, చక్కనైన మాట ఎలా ఉంటుందటండి, శ్రావ్యము వీరుల భూషణం. శ్రావ్యము అంటే వినడానికి, వీరులు అంటే చెవులకి ఎలా ఉంటుందంటండి, భూషణంలా ఉంటుంది. భూషణము అంటే అలంకారంగా ఉంటుంది, అందంగా. అమ్మ చెప్పే ప్రతి మాట వేదంలా తోస్తుంది మనకి. ఎందుకనంటే చక్కని మాటలు చెప్తుంది, చక్కని దారిని మనకి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మ మంజుల భాషను, అమ్మ చెప్పేటటువంటి ప్రతి మాట కూడా వినడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు వింటాం మనం బాగుంటుందని, చక్కగా చెబితేనే వింటాం కదండి. ఆ విధంగానే చెప్తుంది అమ్మ ఎప్పుడు మన కోసం. అవునా? అర్థమైందా? సరే, ఇక్కడ దాకా విన్నారు కదండి ఈ పద్యం, ఈ గేయాన్ని. అయితే ఇది నేను సగం మాత్రమే చెప్పానమ్మా, ఎందుకంటే ఒకేసారి మొత్తం అంతా నేర్చేసుకోవడం కన్నా కొంచెం కొంచెం నేర్చుకుందాము. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, మీకు కొంచెం ఇంటికి హోంవర్క్ ఇస్తున్నాను. సరేనా? హోంవర్క్ ఎలా చేయాలంటే, మన దగ్గర పుస్తకాలు ఉన్నాయమ్మా, పుస్తకాలు అందరూ తీసుకున్నారు కదా, తీసుకోలేని వాళ్ళు అందరూ తీసుకోండి అమ్మా. ఎందుకంటే పుస్తకాలు ఉంటేనే కదా మనం చెప్పిన దానికి దాన్ని రాసి ఉపయోగపడైతే అప్పుడే, కాబట్టి అందరూ పుస్తకాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరేనా? చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అంశాలు అంటే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, కవిని గురించి తెలుసుకున్నాము. కవి పరిచయంలో చాలా పదాలు అయితే నేర్చుకున్నాం కదండి, అందులో ఉండేటటువంటి హార్డ్ వర్డ్స్ అవన్నీ కూడా ఉక్త లేఖనం మళ్ళీ నేను చెప్తానండి, డిక్టేషన్ చెప్తాను. ఆ ఉక్త లేఖనం మీరు అందరూ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ హార్డ్ వర్డ్స్ అన్ని, రచనలో ఉన్న హార్డ్ వర్డ్స్, కవి యొక్క పేరు, అనార్కలి నాటకం, అలాంటి కొన్ని హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదండి, ఆ హార్డ్ వర్డ్స్ అన్నీ ఒక చోట రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి అందరూ. సరేనా? నెక్స్ట్, ఇంకా మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి అర్థాలు, ఈ అర్థాలు కూడా అందరూ ఒక్కొక్కటి 5 times రాస్తే మీకు ఆ అర్థాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సరేనా? కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కొక్కటి 5 times చెప్పిన, వరవడి అంటే మంచి దారి, శుద్ధులు అంటే మంచి మాటలు, అనిసము అంటే ఎల్లప్పుడూ, బుద్ధులు అంటే తెలివితేటలు, వికాసము అంటే తెలివి, వీరులు అంటే చెవులు, భూషణం అంటే మాట, భాషణం అంటే మాట, భూషణం అంటే అలంకారము, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి 5 times రాయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరూ కూడా రాసి మళ్ళీ నాకు ఫోటో పెట్టాలండి, అందరూ క్లిప్ తీసి మళ్ళీ నాకు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? అందరూ మాత్రం శ్రద్ధగా వినండి, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి, ఉపాధ్యాయులు చెప్పే మాటలను అనుసరించాలి. సరేనా? అప్పుడే మనం అందరం కూడా మంచి పిల్లలుగా ఉంటాం. ఓకేనా?